హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కందాటి కిచెన్ ఈరోజు మన వీడియోలో చూపించిపోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అండి ఈ బీరకాయ పెసరపప్పు కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి పెసరపప్పు బీరకాయ మన ఒంటికి ఎంతో చలవ చేస్తుంది కాబట్టి మనము ఈ ఎండల్లో ఖచ్చితంగా ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకుని తినాలండి ఈ కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ కర్రీని చాలా క్విక్గా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ పట్టదండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక చిన్న కప్పు నిండా పెసరిపప్పును తీసుకుందాము దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఈ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ బీరకాయలను తీసుకుందానండి ఇలా లేతగా ఉండే బీరకాయను తీసుకోవాలి ఇలా శుభ్రంగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకుందామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము అలాగే ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాము ఆరేడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి అలాగే ఒక వెల్లుల్లిపాయని క్రష్ చేసి యాడ్ చేసుకుందాము ఈ కర్రీలో ఇంకా ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయమండి కాబట్టి మీకు కారానికి సరిపడినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యాక ఇందులోకి రెండు మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందామండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో బట్టి కుక్ చేసుకుందామండి టొమాటోస్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్తో పాటు యాడ్ చేసుకుందామండి ఒకసారి అంతా బాగా కలుపుకొని పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందామండి అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుందాము పెసరపప్పు అనేది బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అంతా బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము అలాగే ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బీరకాయల్ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకుందామండి ఓ ఫైవ్ టు టెన్ అంతా కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయి బీరకాయ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము అంతా బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక మరో నిమిషం పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకునే రెసిపీ అండి ఖచ్చితంగా ఈ సమ్మర్లో ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఒకసారి ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కందాటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి